నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించన్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిలపక్ష నేతల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని, వాటిని మంజూరు ఇవ్వకుండానే, నిధులు ఇవ్వకుండానే ఇవాళ సభలు పెట్టడం ఏంటని చెప్పేసి అక్కడ ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలోనే అఖిలపక్ష నేతల్ని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి, వారిని హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల్ని కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని వాటిని పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించే దిశగా గతంలో ముఖ్యమంత్రులు పనిచేసే సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా అందరినీ అరెస్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ సభలు శంకుస్థాపనలు కార్యక్రమాలు చేసి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. డీటెయిల్స్ హరిప్రసాద్ అని తెలుసుకుందాం. హరిప్రసాద్, పెళ్లికి వస్తున్న సందర్భంగా ఎలాంటి అలజడి జరగవద్దు అనేటటువంటి సాకుతోని వామపక్ష పార్టీలతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల్ని అర్ధరాత్రి పూట అర్ధాంతరంగా అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా ప్రజా దర్బారు నిర్వహించలేనటువంటి సర్కారు, ప్రజల నాలుకల్ని ప్రజల తలల్లో నాలుకల్లాగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేయడం అనేది ఏయమైన చర్య. చాలామంది వామపక్ష పార్టీ నాయకులను, అదే రకంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన బీజేపీ నాయకులను, అట్లాగే ఎలిమినేట్కి సంబంధించినటువంటి భూపోరాట నాయకులను అందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది జరిగింది. ఎంకిపెళ్ళి సుక్కి సావుకు వచ్చినట్టుగా అక్కడ లింగయ్య గారికి సంబంధించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి క్రతువును ఆధారం చేసుకొని మమ్మల్ని అర్ధరాత్రి పూట మా ఇళ్ల మీద దాడి చేసి ఈ రకంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది సరైంది కాదు. డీటెయిల్స్ హరిప్రసాద్ అడిగి తెలుసుకుందాం. హరిప్రసాద్, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది, ముందస్తుగా డీటెయిల్స్ ఏంటి? పరమేశ్ ఈరోజు నగరికల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి గారి 11వ రోజు సందర్భంగా చిరుమర్తి లింగయ్యను పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వస్తున్నారు. వస్తున్న నేపథ్యంలోనే ఏదైతే చిరుమర్తి లింగయ్య సొంత గ్రామం ఉన్నదో బ్రాహ్మణ వెల్లంలో చేరుకున్న తర్వాత చిరుమర్తి లింగయ్య ఇంట్లో కార్యక్రమానికి హాజరే. ఆ తర్వాత నార్కట్పల్లి శివారు ప్రాంతంలో రాఫీ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. దానికి సంబంధించి ఆయన 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 12:30 అవుతుంది. మళ్ళీ 3 గంటల వరకు ఆయన రిటర్న్ వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో ఎవరైతే నగరికల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నారో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా అర్ధరాత్రి నుంచి కూడా అరెస్టులు చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు నల్గొండ వచ్చినప్పుడు కానీ నగరికల్ సభలలో కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కి 100 కోట్లు కేటాయిస్తే వెంటనే ఈ ఏరియా మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందని చాలా సార్లు హామీలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ హామీలు నెరవేర్చలేదు. కానీ ఆ హామీలు నెరవేర్చకుండా ఎలా వస్తారనే దానికి సంబంధించి ఎక్కడ అడుగుతారనే ఉద్దేశంతో పోలీసులు రాత్రి నుంచే ఆ ఏరియాకి సంబంధించిన ముఖ్యంగా నార్కట్పల్లి, అదేవిధంగా చిట్యాల మండలానికి సంబంధించిన బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నేతల్ని రాత్రి నుంచే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ బ్రాహ్మణ వెల్లల ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే ఎప్పుడో పూర్తి కావాల్సింది, కేవలం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇంతవరకు అది పూర్తి కాలేదు. ఈ బ్రాహ్మణ వెల్లల గ్రామానికి ఈరోజు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ అడ్డుకుంటారనే ముందస్తు భయంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పరమేశ్, రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.